అలాంటి అవకాశం అలాంటి అవకాశం పండగ తర్వాత మీరు ఇస్తే డెఫినెట్గా కొడతానండి ఓకే ఇక్కడికి వచ్చిన మీడియా వారికి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన తెలుగు సినిమా అభిమానులందరికీ చాలా చాలా థ్యాంక్స్ ప్రతిసారి మేము ఏ కంటెంట్ రిలీజ్ చేసినా ఏం చేస్తున్నా మంచి సినిమా కోసం మీరు అందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు దానికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఎతో ధర్మస్థతో చేయ అంటారు కదా మనం మన ధర్మాన్ని పాటిస్తూ మన ధర్మం కోసం నిలబడుతూ నిజాయితీగా మనస్ఫూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి ఏదైనా పనిచేస్తే అవన్నీ విజయాన్ని చేకూరుస్తాయంటే నేను ఈ సినిమా కోసం హండ్రెడ్ పర్సెంట్ కంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టి పనిచేశాను ఒకటే మనసులో పెట్టుకున్నాను అందరూ ఎంటర్టైన్ చేయాలని వేరే ఇంక ఏ భావన లేదు ఎంత కష్టపడాలో అంతకంటే ఎక్కువ పడ్డాను నా ప్రయత్నం నేను చేస్తాను సో విజయం చేకూరుతుందనే ఏం సార్ స్పీచ్ వద్దా ఇదేది ఇవ్వాలనుకున్నానే ఆ ఫోటో అది ఇస్తాను స్పీచ్ తర్వాత అది కూడా ట్రై చేద్దాం అండి ఫస్ట్ ఫినిష్ అయ్యాక ఇవ్వాలి నేను వదలనాయా నేను చెప్దాం ఫిక్స్ అయ్యా మళ్ళీ 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 వస్తుంది అవకాశం నేను నేను చెప్దాన్ని ఫిక్స్ అయ్యా నేను వదలను సో అంటే మేము సినిమా మొదలు పెట్టినప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి ఇలాంటి ఒక అసాధారణమైన ప్రేమ లభిస్తుందని ఇలాంటి ఒక సిచ్యువేషన్ మేము ఉంటామని ఎప్పుడూ భావించలేదండి ఓన్లీ నిజాయితీగా సినిమా చేసుకుంటూ వెళ్ళాం ఈ సినిమా కథ మీకు అర్థమై ఉంటే ట్రైలర్ బట్టి ఒక 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 మామూలు కుర్రాడికి భగవంతుడు ఆశీసులతో సూపర్ పవర్స్ వస్తే వాడు చేసే అసాధారణమైన పనులు ఏంటి అనేది కదా ఇప్పుడు నా సిచ్యువేషన్ అలాగే ఉంది ఒక మామూలు కుర్రాడిని హనుమాన్ అనే సినిమా ఒక సూపర్ పవర్లా నా చేతిలో ఉంది ఇంకా అసాధారణమైన పనులు చేయటం మాత్రమే బాకీ అవి కూడా జరిగిపోతాయని అనుకుంటున్నాను ఎన్నో ఎన్నో భయాలు ఎన్నో భయాలు ఎన్నో అడ్డంకులు బట్ మన ఇన్స్పిరేషన్ ఎక్కడో లేదు మన ఇతిహాసలోనే ఉంది హనుమంతులు వారు సీతాదేవని ఎదుక్కుంటా వెళ్ళినప్పుడు సముద్రం దాటగలనా లేదా అని ఆయన సంకోచించారు ఆయన అలాంటి ఇంపాసిబుల్ టాస్క్ చేయగలనా లేదా అని ఆలోచించారు కానీ ఆయన లక్ష్యాన్ని చేరుకున్నారు అన్నిటినీ దాటుకుని మీ ప్రేమతో భగవంతుడు ఆశీసులతో మా హార్డ్ వర్క్తో డెఫినెట్గా అన్నిటిని దాటుకుని మేము కూడా మా లక్ష్యాన్ని చేరుకుంటామని అనుకుంటున్నామండి ఇలాంటి ఇలాంటి ఒక గొప్ప సినిమాని ఇంత ఆంబిషియస్గా అహర్నిసలు కష్టపడుతూ ప్రతి నిమిషం సినిమా తప్పితే ఇంకేమీ లేకుండా చేస్తున్న ప్రశాంత్ గారికి థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట అయిపోద్ది ఆయన గురించి సుదీర్ఘంగా నేను నెక్స్ట్ ఇంకొక ఈవెంట్ ఉంటే అందులో చెప్తాను అంటే సరదాకి నిన్న ఇవాళ ఎవరు అంటున్నారు నిన్న ఇవాళ ఇండియాలో ఒకటే పేరు వినిపిస్తుంది ప్రశాంత్ అని ఒకటి ప్రశాంత్ నీల్ ఇంకోటి ప్రశాంత్ వర్మ ఇద్దరు పేర్లు ఇద్దరు పేర్లలోనే ప్రశాంతత ఉంటుందండి తీసే సినిమాలో ఉండదు మన అందరినీ డిస్టర్బ్ చేసే కంటెంట్లు ఇచ్చేస్తుంటారు సో మమ్మల్ని మమ్మల్ని నమ్మి మేము ఎంత పాజిటివ్గా ఉన్నామో దానికి రెండు వందల పర్సెంట్ ఎక్కువ పాజిటివిటీతో ఈ సినిమా మీద నమ్మకం పెట్టుకుని ఉన్న నిరంజన్ గారికి మీరు అందరూ ఒక సూపర్ హిట్ ఇస్తే నాలాంటి వాళ్ళని ఇంకా చాలామంది ఇలాంటి ఆంబిషియస్ ఫిలిమ్స్ చేయడానికి ముందుకు వస్తారు ఆయనకి చాలా పెద్ద సక్సెస్ చేకూరాలని కోరుకుంటున్నా నిరంజన్ గారికి ఇంతకంటే పాజిటివ్ పర్సన్ని నేను ఎప్పుడూ చూడలేదు నాకు చాలా చాలా నచ్చేసిన మనిషి చాలా సైలెంట్గా సైలెంట్గా ఉంటారు సైలెంట్గా థ్యాంక్స్ చెప్పి పక్కన ఉన్నారు ఈయన కోసం కూడా సినిమా ఆడాలి అంటే ఫస్ట్ నా కోసం ఆడాలి అది అలాగే ఈయన కోసం కూడా ఇంత ఇంత ఎఫర్ట్ ఇంత అందరం ఇన్ పెట్టేసామండి ప్రొడ్యూసర్ గారు కానీ ప్రశాంత్ గారు కానీ నేను కానీ మా అందరి కోసం ఆడాలని కోరుకుంటున్నాను అండ్ మీకు ఇందాక చెప్పినట్టు అక్షంతలు అందరికీ చేరేలాగా ప్రయత్నిస్తాము దాన్ని ఎలాగా అనేది లాజిస్టిక్స్ ప్లాన్ చేసి ఎంత లార్జర్ నెంబర్కి అయోధ్య అక్షింతలు చేరాలనేది అది ప్లాన్ చేసి మళ్ళీ ఇంకోసారి చెప్తాం ఈ పండగకి హనుమాన్ వస్తుంది సినిమాలో మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ యాక్షన్ సెంటిమెంట్ లవ్ స్టోరీ దేవుడు మీకు ఏం కావాలంటే అన్నీ ఫుల్ పైసా వసూలు ఈ సినిమాలో ప్రాపర్ పండగ సినిమా ప్రాపర్ పండగ సినిమాతో వస్తున్నాం చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను మీరు అందరూ చాలా ఎంటర్టైన్ అవుతారు చా మీ అందరికీ నచ్చుద్ది నచ్చితే వెళ్ళి ఇంకొక పది మందికి చెప్పండి అందరినీ సినిమాకి వెళ్ళేలాగా చేయండి పండుగ అంటేనే మనం మొత్తం ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ వెళ్ళి చూస్తూ ఉంటాం మనకు అది అలవాటు అలాంటి ఒక ఫ్యామిలీ చూడదగిన సినిమా ఒక్క చిన్న అశ్లీలత కానీ కనీసం సిందాక లా లాస్ట్ టైం వైరల్ అయింది మీ అందరికి కూడా తెలిసి ఉంటుంది సిగరెట్ కానీ బీడీ కానీ మందు కానీ అలాంటివేవి ఒక షార్ట్ కూడా ఉండదు మీ పిల్లలకి తెగ నచ్చేస్తుంది ఈ సినిమా ఇందాక ఎవరో చిన్న బాబు చెప్తున్నాడు నాకు ఆల్రెడీ హనుమాన్ చూడాలని చాలా నచ్చింది అని నాగ చైతన్య అనే బాబు చెప్తున్నాడే తను చెప్తున్నాడు తన అన్నట్టుగానే ఈ సినిమా తర్వాత హనుమాన్ అనేది వాళ్ళందరికీ హనుమాన్ క్యారెక్టర్ హనుమాన్ క్యారెక్టర్ అనేది వాళ్ళందరికీ చాలా నచ్చేస్తుంది సినిమా థియేటర్కి అందరూ సంక్రాంతికి రండి విల్ హ్యావ్ అ బ్లాస్ట్ ఫర్ షూర్ ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి మిగతా వాళ్ళందరి గురించి మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను ఎక్కువ సమయం తీసుకోకూడదు కదా అని ముగిస్తున్నారు చెప్పా కదా పండగ తర్వాత మీరు అవకాశం ఇస్తే డెఫినెట్ గా తొడగొడతా థ్యాంక్ యూ ప్రస్తుతానికి మాత్రం ఆ లిఫ్ట్ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మన సూపర్ హీరో హనుమాన్ ఒరిజినల్ పెట్టేశారు గురు పరువుద్దాము ఒక్కసారి ఆ హనుమంతుడిని తలుచుకొని అమేజింగ్ తేజ సీరియస్లీ ట్రైలర్ చూసిన తర్వాత చాలా చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ కనిపిస్తోంది సో లుకింగ్ ఫార్వర్డ్ హనుమాన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని అని చెప్పి మేమంతా కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం సో ఇప్పుడే మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌరా గారు కూడా ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది సో రిక్వెస్టింగ్ యూ టూ ప్లీజ్ స్పీక్ ఆఫ్ యూ వర్డ్స్ అండి ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు స్పీక్ యూ వర్డ్స్